కీర్తనలు 19:14 Psalms 19:14 చదువుకుంటాం. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగాక. నోటి మాటలు హృదయ ధ్యానం రెండు కూడా చాలా దగ్గర సంబంధం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అని రాబడింది. హృదయం నిండిన బట్టి నోరు మాట్లాడాలని. కనుక హృదయము నోరు చాలా దగ్గర సంబంధము. హృదయం ఎంతగా నిండిందో అదే నోటి నుంచి బయటకు వస్తుంది. మత స్వార్త మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ అధ్యాయం మత్తయి గాస్పెల్ 12:34-35 చదువుకుంటాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారి ఉండి ఎలాగో మంచి మాట పలకగలరు? హృదయమందు నిండుదాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచి దన్యతలో ఉండి సద్దుషును తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదనంలో ఉండి దుర్షును తెచ్చును గాడు. కనుక ఈ హృదయాన్ని దేంతో పోల్చాయంటే మంచిదననిది లేక చెడ్డదననిది, ఇదే ఎట్లా ధననిది అంట. కనుక దేవుడు ఈ హృదయాన్ని దేని తయారు చేసి పెట్టాయంటే అందులో నుండి జీవం ప్రయోగించాలని కోరుతున్నాడు, జీవధారలు బయలుదేరని కోరుతూ ఉంటున్నాడు. అయితే దాంట్లో మంచిదాని నుండి మంచి విషయాలు వస్తాయి, చెడుదాని నుండి చెడు విషయాలు వస్తాయి. సామెత గ్రంథం 4వ అధ్యాయం ప్రొవర్బ్స్ 4 చాప్టర్ ఫోర్త్ చాప్టర్ 21వ వచనం 21వ వర్స్ చదువుకుంటామంటే అందరికీ చదువుకుంటాం. 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. అన్నిటికంటే ముఖ్యంగా నీ చదువు కంటే, నీ ఉద్యోగం కంటే, నీ భవిష్యత్తు కంటే, అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకొచ్చిందంటే నీ హృదయం. ఈ హృదయం అది భయంకరమైన హృదయం, మోసకరమైన హృదయము, కఠిన హృదయము, అంధకార హృదయము, జీవుల దేవుని విడిచిపెట్టిపోయే హృదయము, రాతి గుండె, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. కనుక ఘోరమైన వ్యాధి కలిగిన గుండె. కనుక ఇది బయట కనబడదు, అయితే లోపల మాత్రము చేసే పనులని చేస్తూ ఉంటాం, చేసే పనులని చేస్తూ ఉంటాం. కనుక ఈ హృదయము చాలా భయంకరమైనది. కనుక ఈ హృదయం ఏమంటాడు, ఈ హృదయము లో నుండి జీవధార బయలుదేరని కోరుతుంటే చైతాన్ని చూస్తున్నాడు, పక్కన పెట్టు జీవధార తర్వాత అని చెప్పి ఏం చేస్తాడు, అందులో నుండి సద్విషయములు కాకుండా దుర్విషయములు. అందుకనే హృదయం నుండి బయలుదేరి 13 సంగతులు ఉన్నాయి. 13 సంగతులు ఆ 13 సంగతులు మొట్టమొదటిది ఏంటి తెలుసునా, మొట్టమొదటిది దురాలోచన. రండి మార్క్స్ వార్త 7 చాప్టర్ మార్క్ గాస్పెల్ 7 చాప్టర్ 20వ వచనం అండి, నేను చదువుతా వినండి. మనుషుని లోపల నుండి బయలుపడినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావును, అవివేకును వచ్చును. ఈ మంచివన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని పవిత్రపరచును. అట్లా ఉందా, నేను చదువుతా అంటే తలవుతా ఉండలే. ఈ చెడ్డవన్నీయు ఒకటి కానీ మంచిది లేదు. ఈ చెడ్డవన్నీయు 13 సంగతులు ఉన్నాయి, అన్నీ చెడ్డవి. ఇవన్నీ లోపల నుంచి బయలుదేరి అపవిత్రపరుస్తాయి. మనం బయట బాగానే ఉంటాం కానీ లోపల ఎట్టున్నాము, బయట బాగానే ఉన్నాం అయినా, బయట బాగానే ఉన్నాం, పాట పాడతాం, వాక్యం చదువుతాం, అన్నీ తలుపుతాం, అన్నీ చక్కగా ఉంటుంది, తాళం వేస్తాం, రాగం వేస్తాం. కనుక చూడకుండానే పాడేస్తాం అన్నీ మనకు తెలుసు కదా, చూడకుండానే పాడేస్తాం, కంఠస్థం అయిపోయింది కదా అంత. అయితే హృదయం ఎట్లుంది అంటాడు, మన హృదయం ఎట్లుంది, మన హృదయం నుండి జీవధారలు వెళ్ళి అని కోరుతూ ఉంటున్నాడు. చాలా కాలం క్రితము
అప్పుడు నేను కొత్తగా చూడము ఒక పేషెంట్ పండబెట్టి ఒక బుడ్డి కట్టి ఇక దానికి ఒక పైప్ తీసుకొచ్చి ఎక్కిచ్చారు. అది డాక్టర్ చూస్తున్నాడు, ఒక చుక్క పడుతుంది. అది ఫస్ట్ టైం నేను చూడడం, నా జీవితంలో అప్పట్లో ఫస్ట్ టైం అది చూడడం. ఇప్పుడు ఎక్కడ పడితే ఉంది కనుక ఫస్ట్ టైం చూడు. అది చూస్తున్నా అట్లా వచ్చిన పడుకొని చూస్తున్నా, డాక్టర్ తెలుసు నాకు. చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అంటే, డాక్టర్ గారు వయమ్మ చుక్క చుక్క బలిపోతుంది ఇది అంటే ఎంతసేపు పడుతుందంటే అన్నాడు, ఇది నాలుగో బుడ్డి అంటే డాక్టర్ గారికి సూదిమంత చోటిస్తే బుడ్డిలు పంపించేస్తున్నాడే. అర్థమైందా? సూదిమంత చోటిస్తే బుడ్డిలు పంపించేస్తున్నాడే, సైతాన్ని కొంచెం చోటిస్తే ఇంకెంత పంపించేస్తాడు లోపలికి, ఇంకెంత పంపించేస్తాడు. వాడిని కొంచెం చోటిస్తా సార్ కనుక ఏమంటాడు, హృదయాన్ని భద్రంగా కాపాడుకో, హృదయాన్ని భద్రంగా కాపాడుకో. కనుక వాడిని కొంచెం చోటిస్తే కదా అయిపోయింది, లోపల దూరేస్తాడు. కనుక భద్రంగా కాపాడుకోవడానికి చాలా సంగతులు ఉన్నాయి. కనుక హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే వాడు నెమ్మదిగా దూరుతాడు. ఇండియాకు పాకిస్తాన్ యుద్ధం జరిగింది. యుద్ధం చేస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగి ఏం జరిగింది, ఒక రెండు రోజులు సీజ్ ఫైర్ చేశారు. రెండు రోజులు ఇద్దరు ఆపేశారు యుద్ధం. ఆపేసి మూడు రోజులు ఏం చేశారు తెలిసిన, ఈ మూడు రోజులు పాకిస్తానుడు ఎక్కడ మన యొక్క సైన్యం బలహీనంగా ఉంది అని చూశాడు. ఎక్కడ మన సైన్యము బలహీనంగా ఉందని చూశాడు. ఒక పాయింట్ దొరికింది మనకి, అక్కడ మన సైన్యం బలహీన, అక్కడ సైన్యం తీసుకొచ్చేసి దూరేశాడు. వయమ్మా కార్యాలు మోగుతున్నాయి, పాకిస్తాన్ లోపు దూరేశారు, ఇంకా అది ఆ ఊరు పట్టుకున్నారు, ఈ ఊరు పట్టుకున్నారు, ఆ ఊరు పట్టుకున్నారు, వయమ్మ పెద్ద కేకలు చేయాలి ఇండియా అంతా. కనుక ఎక్కడ బలహీనత ఉందో అక్కడ ప్రవేశిస్తాడు, అక్కడ దూరేస్తాడు. కనుకనే మనకేం కావాలి, మన బలహీనత ఎక్కడో మనం తెలుసుకొని దాన్ని కాపాడుకోవాలి. మన బలహీనత ఎక్కడుందో తెలుసుకొని దాన్ని కాపాడుకోవాలి. లేకపోతే కన్నా ఏమవుతుంది, అక్కడ ప్రవేశిస్తాడు. ప్రవేశించి వాడు లోపల జొరబడేస్తాడు. జొరబడకుండా మనం కాపాడుకోవాలి. దేవా, అన్నిటికంటే భద్రముగా నా హృదయాన్ని కాపాడుకోవాలా. మన చదువు తర్వాత, మన ఉద్యోగాల తర్వాత, ఇవన్నీ తర్వాత. కనుక అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలా. కాపాడుకోవాలంటే ఎలా కాపాడుకోవాలా, ఎలా కాపాడుకోవాలా, ఈ హృదయాన్ని దేంతో నింపుకోవాలా, మంచి విషయాలతో నింపుకోవాలా. రండి, హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడును. రండి, కొలొస్సీ రాసిన పత్రిక కొలొస్సీయన్స్ 3:14 కొలొస్సీయన్స్ 3:14 చదువుకుంటామా? కొలొస్సీయన్స్ 3:14 ఒక నిమిషం, కొలొస్సీయన్స్ 3:16 చదువుకుంటా, కొలొస్సీయన్స్ 3:16 చదువుకుంటాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్తమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. కనుక ఇది మంచిదనేది చేసుకో, దేవుని వాక్యం లోపల పడేసుకో, కంఠస్థం చేసుకో. ఏవా ఎదుగు రిపినా దేవుడి వాక్యం నా లోపల పడాలి అని చెప్పి ఏం చేయాలా, దాన్ని హృదయం పడేసుకోవాలి. చదివితే పడేసుకుంటావా, రాస్తే పడేసుకుంటావా, లేకపోతే కంఠస్థం చేస్తుంటే పడేసుకుంటావా, ఇతరులు చెప్తుంటే పడేసుకుంటావా, ఈ విధానంలో నేను హృదయం పడవేసుకోగలవో ఆ విధానం పడేసుకో. కనుక నేను బీఏ చదివేటప్పుడు జాన్ కీట్స్ పోయమ్, షేక్స్పియర్స్ డ్రామాస్ చాలా ఉండేటివి. అవన్నీ కూడా ఎంత కంఠస్థం చేశానంటే ఎంత మధ్యరాత్రిలో లేపి అడిగినా కూడా చెప్పేట్టుగా ఉండాలి, అంత కంఠస్థం చేస్తాడు. అలాంటిది దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తా అంటే ఒకటి లోపల పోవటంలే, ఏమిరా అరే పెద్ద పెద్ద డ్రామాలు ఇవన్నీ కూడాను. డ్రామా అంటే షేక్స్పియర్ డ్రామా, అవి నాటకాలు ఉండే, ఒథెల్లో అని, యాజ్ యూ లైక్ ఇట్ అని, షేక్స్పియర్ అని డ్రామాలు చాలా ఉండే, మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని చాలా ఉండే. మీకు ఉండాలి తెలీదు, మీకు ఉండాలి లిటరేచర్లో. కనుక అవన్నీ అప్పట్లో అంతగా కంఠస్థం చేసినటువంటి వాడిని ఇప్పుడు ఒక్కడు లోపలికి పోవటం లే. ఏమంటే ఇది షేక్స్పియర్ డ్రామా కాదురా నాయన అని అడుగు, ఇది షేక్స్పియర్ డ్రామా కాదు, ఇది షేక్స్పియర్ డ్రామా కాదు అని చెప్పి అన్నాడు. దాని కొరకు
అది కంఠస్థం చేసి లోపల పడివేసుకున్నామంటే ఏమడగలా? కీర్తన 1 సాంగ్స్ 1 కీర్తన 1 చదువుకుంటామా? మొదటి 3 వచనాలు సాంగ్స్ 1. అందరికీ చిన్నప్పటి నుంచి కంఠస్థమే, చూడకుండా అని చెప్పేచ్చు కూడా, చూడకుండా అని చెప్తారు కూడా. చెప్పండి చూడకుండా అని. నాకేమే పడలేదు, నేను గురుక్కున్నాడు. కొంతమంది ఇంగ్లీష్లో కొంతమంది తెలుగులో చెప్తున్నారు. సరే తెలుగు చెప్తామా? దుష్ట చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండేట కూర్చుండక. చెప్పండి యోగా ధర్మశాస్త్రం ఉంది, కాస్త నెమ్మది చెప్పండి. యోగా ధర్మశాస్త్రం ఉంది, ఆనందించచ్చు. అది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. అది ఆనందిస్తుంటే అప్పుడు వాళ్ళు పడుతుంది. యోగా ధర్మశాస్త్రం ఉంది, ఆనందించచ్చు. మనకు వేరే పుస్తకాలు చాలా ఆనందం, చాలా ఆనందం కరెక్ట్గా. మ్యాగజైన్లు చాలా ఆనందం, వేరే పుస్తకాలన్నీ ఆనందం. కొంతమంది మా పాప ఎంత బాగా చదువుతుంది అని అనుకుంటే కదా, ఇక బైబిల్ పెట్టుకుంటారు. దాంట్లో ఏం పెట్టుకున్నావు, ఏమి చూస్తున్నావు, దాంట్లో ఏం పెట్టుకొని చదువుతున్నావు? ఒక ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది కనుక బైబిల్ పెట్టుకుంది అంటే చదువుతుంది. మా పాప ఎంత బాగా చదువుతుంది అంటే కదా, దాంట్లో ఏం పెట్టుకుంది అంటే వాళ్ళ స్నేహితురాలు ఇచ్చినటువంటి ఉత్తరము ఒక పాఠం పెట్టుకుని చూస్తుంది అంటే ఎట్లుంది. కనుక ఏంటి అడిగినా మనం మోసం చేస్తాం, హృదయం మోసం. కనుక దుష్టి ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించచ్చు. దట్ ఇస్ ఇంపార్టెంట్ వర్డ్, రాసుకో. ఆనందించచ్చు, దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు ఆనందించకపోతే దేవుడి వాక్యం ఉందో, ఆనందించకపోతే అది ఒట్టిగా ఏదో చదవాలిగా చదువుతున్నావు, కనుక అఖండస్థం చేయాలిగా చేస్తున్నావు, అంతేగాని అది లోపల పనిచేయటంలే. ఆనందిస్తూ చదివితే, ఆనందిస్తూ ఎగో ఆనంద ధర్మశాస్త్రం ఆనందించచ్చు. యు హావ్ టు డిలైట్, ఆనందించాల. నీకు దేవుని వాక్యం అంటే ఆనందం ఎప్పుడు కలుగుతుంది? కొంతమంది ఎలా ఏం చేస్తారంటే కంఠస్థం చేయమంటారు వాక్యాలు. వాక్యం కంఠస్థం చేయకపోతే వాళ్ళకు ఒక వాక్యం కంఠస్థ వాక్యం చెప్పకపోతే నాస్తా లేదు, నాస్తా లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చే తిప్పలు బాబు అని చెప్పి వాడు చేస్తాడు, వాడు చూస్తాడు చిన్న వాక్యం అవుతుంది అది చూసుకొని. ఏ చెప్పరా, ఏసు కన్నీళ్ళు ఇచ్చాను యోహాన్ సువార్త 11 వీడు, అది లోపల పోద్దా, లోపల పోద్దా. కనుక నీకు బ్రేక్ఫాస్ట్ కొరకు అది. కనుక అలా కాదు, ఏంటి దేవుని వాక్యం ఆనందిస్తుంటే మోసలో పడిపోతుంది. అనుభవ జ్ఞానంతో పడితే ఇంకా బాగా పడిపోతుంది. వా, ఇది నా అనుభవం కావాలి. ఎలా అనుభవం కావాలి? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలనను అతడు చేరినంత సఫలమగును. అతడు చేసినంత సఫలమగును, సఫలం కావాలి. ప్రభా, నేను చేసేదంతా కూడా ఫలభరితం కావాలా, ఫ్రూట్ఫుల్ కావాలా, సఫలం కావాలా, సక్సెస్ కావాలా అని చెప్పి ఆశించాలంటే మంచి సూత్రం ఇది. ఏం సూత్రము కనుక? దేవుడి వాక్యము నాకు అనుభవం కావాలి. ప్రభా, ఏదో వింటున్నాను అది అనుభవం కావాలా, దాన్ని ధ్యానించాలని కోరుతున్నా, దాన్ని నెమరు వేసుకోవాలని కోరుతుంటున్నాను. దివారాత్రం ధ్యానించేవాడు అంటే నెమరు వేసుకునేవాడు. ఇప్పుడు విన్నావు, ఉదయకాలం విన్నావు, ఉదయకాలము సండే స్కూల్ పోయిన సండే స్కూల్ పోయారు, సరే పెద్దోళ్ళు ఉన్నారు కదా. ఉదయకాలం ఏం చెప్పాడు అంకులు, ఉదయకాలం ఏం చెప్పాడు అంకులు అని ఆరాధనకి ఏం వర్తమని చెప్పాడు, ఒక్క రెండు మాటలు. తర్వాత టేబుల్కి ఏం వర్తమని చెప్పాడు పెద్దోళ్ళుగా, కొంచెం రెండు మాటలు. మళ్ళీ చివరిగా వర్తమాన ఇచ్చాడు, అదే వర్తమాన్ ఒక రెండు మూడు మాటలు. అవి కంట్రస్ట్ పెట్టుకోవాలి, లోపల పడేసుకోవాలి. ఎప్పుడైతే పడేసుకుంటావో అప్పుడు అది పని జరుగుతుంది. కనుక పెద్ద పెద్ద సభలకు పోతాం, కాన్వకేషన్ అట్లాంటి పోతాం, పెద్ద యూత్ క్యాంపులు వెళ్ళడానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు అక్కడ అంటే ఏమంటారు, అబ్బా బాబ్బా ఎంతమంది వచ్చారు నా తండ్రి, అబ్బాబా భోజనంతమంది వచ్చారు. మళ్ళీ ఏం చెప్పారు ఎందుకు, అందరికి భోజనం పెట్టారు తెలుసిన. కనుక రే సరిగ్గా చెప్పు, ఒకనాడు గుడ్డు కూడా ఇచ్చాడు బా. కనుక ఇంతకు ఏం చెప్పారు, ఇంతకు ఏం చెప్పారు అంటే కదా. కనుక అబ్బా ఇంగ్లీషు తెలుగు హిందీ, ఇంగ్లీషు తెలుగు హిందీ మెడ పట్టకపాయా.
చెప్పాడు. కనుక ఇంతకు ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు అనేది నువ్వు వచ్చింటే నీకు అర్థమైంది. ఎవ్వరికి ఎక్కల దాన్ని నెమరు వేసుకుంటేనే తప్ప అది లోపల ఏమాత్రం పనిచేయదు. యూ హ్యావ్ టు మెడిటేట్. అందుకనే కొంతమంది రాసుకుంటారు, రాసుకునేది అట్లే ఉంటారు చూడరు. కనుక రాసుకుంటారు, ఏమి స్తోత్రం రాసుకుంటారు, అది ధ్యానించాలి. ఏం చెప్పాడు అంకులు అని చెప్పి దాన్ని ధ్యానిస్తూ వచ్చామంటే ప్రభు చూస్తాడు నా వాక్యం అంటే శ్రద్ధ పెడుతోంది, దాని ప్రకారం జీవించాలని కోరుతోంది, తన అనుభవ జ్ఞానం కావాలని కోరుతున్నాడు అని చెప్పి ప్రభు ఎరగల. ఎంత చదివినంత మాత్రమే కాదు, కంఠస్థం చేసినంత మాత్రమే కాదు, నీ అనుభవం కావాలి అది. ప్రభా నా అనుభవం కావాలా అని చెప్పి నువ్వు ఆశించావంటే అప్పుడు ప్రభు నీకు సహాయపడి చూస్తూ వస్తావు. నేను 1964లో ప్రభుని నమ్మాను, 1964లో ప్రభుని నమ్మాను. ప్రభు నమ్మిన తర్వాత నా సాక్ష్యం కూడా చెప్పని ఒక ఆయన అన్నాడు, ఒక నిమిషం కూడా చెప్పేస్తాను నా సాక్ష్యం కావాలంటే. సరే ఒక రెండు మూడు నిమిషాలు చెప్తాను. 1964లో ప్రభు నమ్మాను. నా పేరు ఇంతకుముందు కృష్ణమూర్తి, మా నాన్న పేరు బొంతల రామచంద్రయ్య చిట్టి, స్వగ్రామం మదనపల్లె చిత్తూరు జిల్లా. అన్నీ ఉంది కానీ నెమ్మది లేదు. దీని కొరకు లోకంలో తిరిగాను, దుర్మార్గం జీవించాను, ఎక్కడ నాకేం నమ్మి దొరక సంతోషం దొరకలే. చివరికి ఒకరోజు చనిపోలే, ఎక్కడికైనా ప్రశ్నలు వస్తున్నాయి, జాబ్ దొరకలే. జాబ్ దొరకపోగా అరే దీనికి ఎవడిస్తాడు జాబ్ అని చెప్పి నేను ఇంకా దేవుడే ఇవ్వాలి అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయాను. పారిపోయి తిరుపతి మలుకొని కన్యాకుమారికి యాత్ర చేశా, ఏడు చేర్చి ప్రార్థన చేశా, ఏ దేవుడు మాట్లాడలే. చివరికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ దేవుడు లేడు దైవం లేదు అని చెప్పి అర్థం లేని జీవితం వ్యర్థమే చారి మేర ఎక్కాను. ఎవడో మెడమే చేపెట్టినట్లయింది, నువ్వు చచ్చిపో చచ్చిపో అంటున్నాడు అంటుంటే ఇంటికి పోతే మళ్ళీ అదే బుద్ధి అది అలవాట్లే, నేను సాధించింది ఏంటి కదా చచ్చిపోతాం కదా అని చెప్పి అనుకుంటుంటే రెండు ప్రశ్నలు వచ్చాయి కాలెత్తపోతా అంటే. అసలు ఎవరికి వచ్చింది దేని గురించి ఉంచాలా? ఎవరూ రారు ఏది రాదు. ఎవరూ రానప్పుడు ఏది రానప్పుడు ఎందుకంట? ఒకే క్లాసులో 15 చదివితే రే వింటాడవా బాబు రే నేనే మాట్లాడదు ఎదురుగు. ఒకే క్లాసులో 15 చదివితే ఒకే క్లాస్ 15 చదివితే ఏ ఎవరితో రా స్కూలు ఎవరు అని టీచర్ అనరు, దానికంటే గాడిదలు మెప్పుకుంటే మేలు అనరు. అసలు దేని గురించి చూస్తున్నావు నీకు తెలిగిపోయా? ఎవరి గురించి చూస్తున్నావు తెలిగిపోయా? ఎట్లా ఉంది అర్థం లేని జీవితం? వ్యర్థమే అర్థం లేని జీవితం వ్యర్థమే. కనుక అర్థం లేకపోతే అది వ్యర్థమే కదా. కనుక అర్థం లేని జీవితం వ్యర్థమే కదా, అలా చచ్చిపోతాం. దీనికి అర్థం లేదు చచ్చిపోతామని కాలు ఇచ్చాను. అయితే ఆ ప్రేమగల దేవుడు చావని వెళ్ళా. ఎందుకో తెలుసిన చిన్న తలంపు తీసుకొచ్చాడు, ఒరే చావు రాకపోతే. మొట్ట మధ్యాహ్నం పైన ఉన్నాను, కిందంతా ట్రాఫిక్ ఉంది, ఒంటరిగా ఉండి అక్కడ. కనుక సరాసరి రోడ్డు మీద చావు రాకుండా ఈ బస్సు మీద పడతాను, ఈ కారు మీద పడతాను, ఈ గ్రామం అయిపోతానేమో, ఇంకా బ్రతికి ఉంటానేమో, మీరు బ్రతికంత పడకలు ఉండలేమో, చీచాట అడుగు త్వరగా చచ్చిపోదా అని చెప్పి దిగొచ్చా. దిగొచ్చి కరెంట్ దిగులు పట్టుకుంటామా, రైలు పట్టాల మీద పట్టుకుంటామా, బస్సు కింద పడతామా అనుకున్న సందర్భంలో అద్భుతకరంగా ఈ గ్రంథంలో మాటలు వినడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు ప్రభు. ఒకతను కూర్చోబెట్టుకుని 4 మాటలు చెప్తున్నాడు. చెప్తుంటే నా పాప జీవితం గుర్తుకొస్తుంది, ఎక్కడా నేను పాపని అనుకోలేదు. మా అమ్మ పేరు లక్ష్మీకాంతమ్మ, నేను అనుకున్నాను మా అమ్మగారు వెళ్తామ్మ ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాని, బండి గోతం పెడితే అర్చన చేశాను, తల వెంట్రుకలు మొక్కుడు చేయించాను, ఇప్పుడు చుట్టూ ప్రశ్నలు చేశాను, కోనిట్లు మునిగాని, కానుకేశాను, ఆ మొదటి మేష దగ్గర ఒక వారం ఉన్నాను, గర్భాలయం కూడా వెళ్ళి కొత్త కొత్త పూజలు చేయించానంటే బా ఎంత పుణ్యం చేసావురా అంటుందేమో అనుకునేవాడిని కాదు. ఈ గ్రంథంలో మాటలు వింటుంటే నా పాపం ఒప్పించబడుతుంది, ఒప్పించబడుతుంది, నా పాపం నన్ను పట్టుకుంటూ ఉంది. ఎలా ఉంది? మరి దొంగ, మరి త్రాగబోతా, జూదరి, మోసగాడ, అబద్ధికుడ, టక్కరోడ, జిత్తురోడ, సస్తే ఇక్కడికి రాని మాట్లాడుతుంది. ఏంటంటే కొత్తగా ఉంది ఇది, నా సంగతి తానికి తెలుసును, దొంగ బతు బతికాను, అబద్ధాలు ఆడాను, చెడిపోయాను, నాకే తెలుసు కదా, నాకే తెలుసు. కనుక ఈ గ్రంథం నా మాటలు ఉన్నాయా? అలాగే ఇంటామంటే ఇలాంటి వాడిని త్వరగా చచ్చిపోతే ఏమొక పెట్టుకుని నా దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఇన్ని పాపాత్మని అని చెప్పి లోపల ఏడుస్తూ ఉంటే ఏంటి నేను దగ్గర ఏడుస్తున్నా అంటే ఆయన నా వంగ చూడటం లేడు చూసి చెప్పింది చెప్పింది. ఎప్పుడైతే అన్నాడు ఈ పాపము నిన్ను వెంటాడుతుంది, తరుముతుంది, పట్టుకుంటుంది, ఒకనాడు ఎత్తి నిత్య నరకంలో పడేస్తుంది, నేను తప్పించడానికి వచ్చినవాడు ఒక్కడే ఆయన ప్రభుని యేసుక్రీస్తు వాడు. ఆయన పేరు లోకరక్షకుడు, లోక పాపాలు మోసుకుని పోయి దేవుని గురి పిల్ల. కనుక ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, పాపం ఎరిగిన ఆయన మన కొరకే పాపంగా చేయబడ్డాడు. కనుక లోక పాపాలని మోసుకుని పోయి సిలువలో తూర్పుడమైన ఉత్తర దశ ఉండే యావత్ మానవాడి కొరకే ఒక్క అర్పణ అర్పించాడు, మన అందరి కొరకు బలిపోయాడు.
పరిశుద్ధ రక్తం కార్చి సమాధిపతిలు ఇచ్చాడు. నువ్వు నమ్మితే చాలు అన్నాడు. అన్నీ మర్చిపోయిన ఒకటి మాత్రం బాగా జ్ఞాపకం లేదు. ప్రభుని యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచామంటే నీ హృదయ భారము దొరికిపోద్ది అన్నాడు. బరివిక్కుపోయింది హృదయం, హృదయం బరివిక్కుపోయింది, దొరికిపోద్ది అన్నాడు. బా, అందులో నేను బట్టల వ్యాపారం చేశాను మా నాన్నగారితో పాటు. ఎవరికైనా ఏమైనా బట్టలు కానీ ఇచ్చామంటే ఎటుంది ఇంకా ఏమండి దీని రంగు పోదు అంటే పోనిపోదు అంటే మొట్టమొదటి ఉతికితే పోయి అన్నీ అబద్ధాలి. కనుక మేము లెక్కేసుకుంటే ఎంత బరువుకిందంటే ఒట్టి అబద్ధాలు మూకే అంత పెద్దది ఉంది. సంవత్సరానికి దినానికి ఒక అబద్ధం ఆడితే సంవత్సరానికి 365 లీపిరైతే 66, కనుక 10 ఏళ్ళకు 3,650 అబద్ధాలు. నా వయసు ఒట్టి అబద్ధాలు మూటే ఎంత పెద్దది ఉంది. మిగిలిన పాపాలు వెళ్ళకేసుకుంటే దొరికిపోద్ది అన్నాడు. అబ్బా ఏం చేయలేయా, ప్రార్థన చేస్తావా, నాకు రాదే అన్నా. నేను చెప్పి చెప్పు అన్నాడు. ఇద్దరు మోకాళ్ళకి వచ్చాం. అక్కడ యేసయ్య బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, సిలువ లేదు, పటం లేదు, విగ్రహం లేదు, ఏమి లేదు. చిన్న ప్రార్థన చేశాం. యేసయ్యా, పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినానయ్యా, నాలుగు ఏమంచింది లేదు తండ్రి, ఈవేళ మరణిస్తే నరకానికే పోతున్న ప్రభా, అయితే నా శిక్షను భరించావంట ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించునాయనా, క్షమించావయ్యా, నీకే వందనాలు ప్రభా. ఈ పాపిష్టు దానికి కడుగుటికై నీ పావన రక్తాన్ని కార్చావంటనే ఆ రక్తంతో కడుగుతా ఉంటేనే కడుగు నాయన, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు ప్రభా. నువ్వు చనిపోయి అలాగే వెళ్ళిపోలేదంట, మూడవ నాడు మృత్యుంజడి తిరిగి లేచావంట, నీ ఒక్క సమాధి ప్రపంచంలో ఖాళీగా ఉందంట, నా లోపలికి వచ్చి నన్ను నడిపిస్తావంటనే రానాయనా, వచ్చినవయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహము నీ చేతులు పెడుతున్నా. నేటి దినము నుండి ఈ దుష్టలోకములో నన్ను నడిపించమని యేసు క్రీస్తు ప్రభు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన 1964 52 ఇయర్స్ బ్యాక్ సంగతి. 64 ఏప్రిల్ 27 సోమవారం ఉదయం దాదాపు 10 ఏళ్ళు చేశాను. అద్భుతం, లోపల జరుగుతుంది కార్యం, నాకే తెలుస్తుంది, నా లోపల ఏది జరుగుతుందో నాకే తెలుస్తుంది. బయట వెళ్తామంటే సినిమా వద్దు, విడిసిడు వద్దు, అబద్ధం వద్దు. కనుక కన్నీళ్ళతో ఒప్పుకున్నాను, పాపాలు ఒప్పించబడుతుంటే ఏడుస్తున్నాను, పాపాలు ఒప్పించబడితే ఏడుస్తున్నాను. అరే ఇలాంటి దుర్మార్గుడు చచ్చిపోతే నరకానికి అక్కడికి ఆడిపోతానని చెప్పి నా హృదయాన్ని చూపిస్తూ ఉంటే ఈకంత నా మాటలు ఉన్నాయని అంటే ఏడుస్తున్నాను. దాని పరిహారకుడు వైపు చూపించాడు. చూపించగానే ఆయన ఇంత మంచి సూత్రం ఇచ్చాడు, కనుక నమ్ము, నీ హృదయ భారం దొరికిపోతుంది. కనుక ఒప్పుకున్నాను, క్షమించావయ్యా, నీకే వందనాలు. కడిగి వేసినావయ్యా, నీకే వందనాలు. నా లోపలికి వచ్చినావయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహం నీ చేతులు పెడుతున్నా. నేటి దినం నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నాను. అయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. నేను క్రైస్తవ పాఠశాల చదివాను, ఏదో నామక అంతే. నాకంటే దుర్మార్గులు ఉన్నారు క్రైస్తవులే, నా ఫ్రెండ్స్ నాకంటే దుర్మార్గులు. క్రైస్తవ పాఠశాల చదివాను. ఇవన్నీ మాకు అప్పుడే తెలుసు. కనుక మౌడి కీర్తన అప్పుడే కంటస్తాం, మౌడి కీర్తన అప్పుడే కంటస్తాం. డ్రిల్ మాస్టర్ కూడాను, డ్రిల్ మాస్టర్ ఉంటాడు. ఎరుకో అంటే అందరు కూసోవాల, జెరూసలేం అంటే అంత నిలబడాల. అంటే అర్థం ఏంటి, అప్పటి నుంచే మాకు తడిపేది అది. ఇది జెరుకో అంటే అందరు కూర్చుంటారు, జెరూసలేం అంటే అందరు లేస్తారు. అంటే ఎరుకు కూలిపోయినా ఎరుసలేం నిలబడింది అన్నట్లు. కనుక ఆనాడు అప్పుడే ఉండే మాకు ఇది ప్రతి ఫ్రైడే ఈవినింగు, ప్రతి ఫ్రైడే ఈవినింగు బైబిల్ కథ ఒకటి చెప్తారా ఉంటారు, బైబిల్ కథ ఒకటి చెప్తారా ఉంటారు. కనుక ఇవన్నీ చిన్నటి నుంచి కూడా తెలుసు. ఎరుగుదం అంతే, అంతే పడ్డా ఎంత లోపల అంటే తగిన సమి కొరకు కనబడుతున్నాడు ప్రభు. ఎప్పుడైతే ఇది ఎరిగాను, ఎరిగిన తర్వాత ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా తెలిసినా నా స్నేహితులు వచ్చారు, వాడు ఎక్కడో చర్చలు దొరికాయంటరా అని చెప్పిన 1.5 నెలలు అయిపోయింది నేను ఇల్లు విడిచిపెట్టి అని చెప్పి మేమంతా ఏం చేస్తాం తెలుసునా, కోమట్లము వచ్చే ఆదివారానికి ఈ సోమవారం నుంచే ప్లాన్ చేస్తూ ఉంటాం, ఎక్కడ పోతాంరా, ఏం చేస్తాంరా, అది ఇదంతా ప్లాన్ చేస్తూ ఉంటాం. అదే పని, ఇంక వేరే పనిలే, ఇంకో వ్యాపారం ఉంటుంది. వ్యాపారం అయిపోయిన తర్వాత, వ్యాపారం అయిపోయిన తర్వాత సాయంకాలం మేమంతా ఏం చేస్తామంటే సాయంకాలము అందరం చదువు మానేసి వ్యాపారంలోకి వచ్చేసాం. వ్యాపారంకి వచ్చేసిన తర్వాత వ్యాపారం అంతా అయిపోయిన భోజనం చేసుకొని అంత వస్తాంలో చేరుతాం, చేరి ఊరంతా తిరుగుతాం.
ఊరంతా తిరిగేం పని పాటలేదుగా. ఆ సినిమాని గురించి, వీడి గురించి, వాడి గురించి అంతా మాట్లాడుకుంటూ వస్తాం వచ్చి కూర్చుంటాం. ఆడ కూర్చున్నామంటే ఇంకా అంతా ఏదో అన్నీ మాట్లాడుకుని ఆ మాట ఏ మాట అన్నీ మాట్లాడు, రే పోదాం పోదాం అంటే ఏ 12 గంటలకో 12:30కో ఇంటికి పోదాం అన్నారు. అది మా దినచర్య, అది మా దినచర్య. అలాంటిది నేను ఎరిగిన తర్వాత నా స్నేహితులు కలవగానే రోడ్డు మీద ఓడి వచ్చాడు. ఏమన్నా చూస్తున్నా ఏమన్నా రోడ్డు మీద ఓడిచ్చి నా ఏసయ్యా రారా నాయనా అన్నాడు. ఆహా స్టార్ట్ అయింది నాకు, నాకు స్టార్ట్ అయింది, నాకు స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చి ఒకడు భుజం ఇచ్చేసి, రే నువ్వు లేవురా ఆ సినిమా పోవాలనుకుంటా అంటే బొంబాయి పోయి చూసామరా మేము కనుక వీటి ఆలకిపోయాడు వాడు ఆలకిపోయి అబ్బాయి ఎట్టట్లనే వాళ్ళ మాటలు కనుక ఒకడు భుజం ఇచ్చేస్తే ఇటు తీసిస్తే మేలు అనిపిస్తుంది, ఇంకోటి ఏమో నడుము చేస్తే వీటి తీస్తమైంది, మొండ్ల మీద నడిచినట్లుంది నాకు, ఎట్లుంది మొండ్ల మీద నడిచేట్లుంది. ఎందుకు వస్తున్నా బాబు వీడితో పాటు తండ్రి కనుక ఇంకా స్థలం వస్తూ ఉంది అడు కూర్చుంటారు, ఇంకా అడు కూర్చుంటే ఇంక ఎవళ్ళేస్తాడో ఏమో ఎట్లుంది అనానుకూలమైన వాతావరణంలో ఉంటున్నాను. అనానుకూలం వాతావరణంలో ఉంటే ఇంకా స్థలం వస్తా వస్తుండ కానీ ఏం జరిగింది 4 చినుకలు వర్షం పడగానే రే పదం రాని అందు పరిగెత్తా నేను పరిగెత్తా వచ్చేసాను. అబ్బా నేను స్తోత్రం వచ్చి చూశాను ఎంత పెద్ద మేఘం ఉందని. మీరు నమ్ముతారు నమ్మరు ధ్యాన వెత్తడి లేదు, ఇంత ఇంత కూడా లేదు మేఘం ఇంతే ధ్యాన వెత్తడి లేదు. నేను చెప్తున్న సంగతి ఆ రాత్రి మోకాళి నుడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా కీర్తన చదువుకుంటాము, కీర్తన స్టార్ట్ చేస్తాము ఈ వేయించి అని అనుకుని చదివితే దుష్టుల ఆచుకొని నడవక పాపల మార్గం నిలవక అపహాసులు కూర్చున్న చోటు కూర్చుండక ఆ 3 మాటలు చాలు ప్రభా అనగాని నీ స్నేహితులంతా దుష్టులరా, వాళ్ళంతా పాపాత్మలరా, అపహాసుకులరా, ఇంకా వాడితో చేరద్దు అన్నాడు. ప్రభా ఎంత తేటగా మాట్లాడుతున్నా ఇంక చేరను అంతే, ఇంక చేరను. ప్రభు ఎవరితో మాట్లాడతాడు అంటే లోబడితే వాడితో మాట్లాడతాడు, లోబడితే వాడితో మాట్లాడతాడు. వాళ్ళు కింద పోతున్నారు మాట్లాడుకుంటా నేను మేడమే ఉన్నాను కనుక వాడి ముందుతో చేరడంట కదరా కనుక వాడు అబద్ధాలు ఆడంటనే వాడు వ్యాపారం చేయడంటే సినిమాకు రాడంటనే అని వాడు మాట్లాడుకుంటూ పోతుంటే ఎవడోడు పోతున్నాడని కూడా తొలి చూసేవాడు పిలుస్తారు వాడిని కనుక అంతే అయిపోయింది. వాడితో కలవలేం ఇంకా మళ్ళీ కలిశాను స్వార్థం చెప్పాను ఇంటింటికి వెళ్ళాను షాప్కి వెళ్ళాను నా స్నేహితులందరికి వెళ్ళాను అందరికీ రుద్ది చెప్పాను వాడితో కలవలే ప్రత్యేకత వచ్చేసింది. కనుక దేవుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడతాడు ఎవరితో లోబడతాడు వాడితో మాట్లాడతాడు. నువ్వు లోబడకపోతే అది చదివినట్టు ఉంటుంది చేరినట్టు ఉంటుంది. అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు, ఇటు లోకం కావాలి ఇటు ఇది కావాలంటే కుదరదు కనుక రెండు కుదరదు. కానీ రే బాబు ఎడు తిరుగు నీకేం పడుతుంది ఆయన తాగానికి ఎడు తిరుగు. కనుక గమనించామంటే ఇలా ఉన్నా వీడా ప్రభు మాట్లాడుతుంటే వెంట వెంట నువ్వు లోబడావంటే ధన్యుడివు ధన్యురాలువు అది కావచ్చు. అప్పుడు అది నీ అనుభవం అయిపోతుంది. 52 సంవత్సరాల క్రితం జరిగిన అనుభవము ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు అనుభవమైంది, అనుభవమైంది ప్రభు నడిపిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, కృపిస్తూ వచ్చాడు. కనుక దేవుడు వాక్యం మనల్ని నడిపిస్తుంది, కాపాడుతుంది, భద్రపరుస్తుంది, నువ్వు చేయదంత సఫలమవుతుంది. నీవు చేసేంత సఫలం కావాలంటే ఏం కావాలి ఈ వాక్యం లోపల పడేసుకో, అనుభవపూరితంగా ఉండి. ప్రభా ఏదో పడేసుకున్నాను కాదు ఇది నా అనుభవంగా కావాలి అని అడుగు. కనుక అప్పుడు నీ హృదయ ధ్యానము నోటి మాటలు ఏమవుతుంది అంగీకారం అవుతాయనుకో. అది చూస్తాడు, చూసి ఏం చేస్తాడు ఆహాహా నా బిళ్ళు ఆ యొక్క వాక్యం వాళ్ళకు అనుభవం కావని కోరుతూ ఉంటున్నారు, అనుభవ జ్ఞానం కావని కొడుతూ ఉంటున్నారు, ఏదో వినపోవడం కాదు కానీ అనుభవం కావని కొడుతున్నారు అని చెప్పి అలాంటి వాతావరణం తీసుకెళ్తాడు. మాట్లాడతాడు మాట్లాడతాడు నువ్వే ఆశ్చర్యపోతావు, నువ్వే ఆశ్చర్యపోతావు. కనుక ఏది ఎక్కడ చూసామంటే ఆయన ఆత్మతో నడిపిస్తాడు, హస్తంతో నడిపిస్తాడు, తన వాక్యంతో నడిపిస్తాడు, తన స్వరంతో నడిపిస్తాడు, తన దృష్టితో నడిపిస్తాడు, తన ఆలోచనతో నడిపిస్తాడు, మరణ పర్యంతం నడిపిస్తాడు, మహిమలు చేర్చుకునే వరకు నడిపిస్తాడు. నీకు అనుభవం కావాలని ఆశిస్తే కనుక అది
ఏమిస్తాడు? నడిపించేవాడిగా ఉంటున్నాడు, నడిపించేవాడిగా ఉంటున్నాడు. కనుక ఏమిస్తావు? అడుగు ప్రభా, నువ్వు నడిపిస్తావంటనే, నీ దివ్య గ్రంథంతో నడిపిస్తావంటనే, నాకు కొంచెం అనుభవంగా చేస్తావంటనే, ఈ అనుభవం నాకు కావాలయ్యా అని చెప్పి ఆశించావంటే ఏమిటా? కీర్తనలతోనూ ఆత్మసమయ పద్యములతోనూ ఒకరినొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుడి వాక్యమును, కృపాసహితంగా దేవుడి వాక్యమును, లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యు రిచ్లీ, ఐశ్వర్యవంతంగా పట్టుకో ప్రభా. ఇదంతా ఒట్టి చదవడం కాదు, కానీ నా అనుభవం కావాలయ్యా. ఎంతోమంది సాక్ష్యాలు వింటూ వచ్చాం, ఎంతోమంది మాట్లాడక విషయం వింటూ వచ్చా, నా అనుభవం కావాలి అని చెప్పి ఆశించావంటే నీ అనుభవం చేస్తాడు, నీ అనుభవం చేస్తాడు. నన్ను ఒక స్థానానికి పంపించాడు, ఒక తరబీదులో ఉన్నాం, సేవా తరబీదులో ఉన్నాం. ఒక స్థానానికి పంపిస్తే అక్కడ వెళ్ళాం, అక్కడ వెళితే అక్కడ ఉండేది నాలుగు కుటుంబాలు. ఆ నాలుగు కుటుంబాలు అబ్బా కలవరు, నాలుగు నాలుగు దిక్కులే, నలుగురు నాలుగు దిక్కులే. వీళ్ళకి ప్రార్థన చేస్తాను ప్రభా, ఈ నలుగురు కలవరే, ఉండేది నాలుగు కుటుంబాలు ఇక్కడ, ఈ నాలుగు కుటుంబాలు కలవరే అని చెప్పి పదే పదే నన్ను అక్కడికి పంపిస్తున్నారు. అయితే హెబ్రో నుంచి పంపిస్తుంటే నాలుగు కుటుంబాలు కలవరు అని చెప్పి వీళ్ళకొరకు ప్రార్థన చేస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళాను, ఇంకా ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళాను. ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళిపోయాను. చెరువులోకి వెళ్ళిపోతే అన్ని గుంటలు తిన్నారు, అరిగా ఇసుక తీసుకెళ్ళిపోయినారు. పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి, ఆ గుంటలో కూర్చుంటే ఎవడికి కరమడం, అంత అంత పెద్ద లోటు గుంటలు. ఒక గుంటలో పోయి కూర్చున్నాను, ఒక గుంటలో పోయి కూర్చొని ఏడుస్తున్నాను, ప్రభా నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడిపోతే ఇక్కడి నుంచి కదలను అని కూర్చున్నాను. సాయంకాలం అయిపోతా ఉంది, సాయంకాలం కానీ చీకటి కానీ నేను మాత్రం కదలను ఇక్కడి నుంచి, నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు మాట్లాడాల్సిందే నాతో అని చెప్పి కూర్చున్నాను. రే చీకటి అయిపోతా ఉంది, చెరువుల్లో చాలా లోపలికి వచ్చేసావు, మళ్ళా నీకు దారి తెలియదేమో, దారి తెలియకపోయినా పర్వాలే, గీ తెలియకపోయినా పర్వాలే, నువ్వు మాట్లాడు కథలు నేనించి కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత రే లైట్లు పడుతున్నాయి, మళ్ళా లైట్లు పడుతుంటే కదా సాయంకాలం నీకు వేరే వాళ్ళు ఒకరింట్లో భోజనము, ఆ తిమోతి ఎక్కడ పోయి అంటే అంటారేమంటే ఆ భోజనం గీసిన తర్వాత నువ్వు మాట్లాడబడికి ఎణించి కథలను కూర్చున్నాను. తర్వాత కాసేపటికి మంచు పడుతుందేమో, ఆరోగ్యం దెబ్బతిని మంచు పడిని పిడుగు పడిని నువ్వు మాట్లాడబడికి ఎణించి కథలను, నువ్వు మాట్లాడచ్చిందే అని కూర్చున్నాను. రే శబ్దం వింటివా, నక్కలు వస్తాయేమో, నక్కలు రాని పులు రాని నన్ను పెరక తిని నువ్వు మాట్లాడవరకు ఎన్ని కదలను అన్ని బిగబెట్టి కూర్చున్నా. నువ్వు మాట్లాడే వరకు ఉన్నట్టు నాలుగు పాట జ్ఞాపకం వచ్చింది, ఉన్నట్టు అనుకోకుండా పాడాను. సందేహించాక లేశమైన యేసుని వాగ్దానము, సందేహించాక లేశమై యేసుని వాగ్దానము, ముందంజవేసి నీరాశ వీడి, ముందంజవేసి నీరాశ వీడి, ప్రభుపై నమ్మికయున్ చూడి, ప్రభుపై నమ్మికయున్ చూడి. రే నీ పని మీది మా పని మాది, ప్రభుపై నమ్మికుంచు, లేచి రండి విశ్వాసులారా. పాటకి నమ్మ లేదా మర్చిపోయినారేమో పాపం, మేము అంత ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి అంత ఇంగ్లీష్ టింగ్ 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 ఇవే ఉంటాయి, కానీ మీరు తెలుగు మర్చిపోయినారేమో. కనుక ఈతిగా ఆ పాట ఎక్కడుందేమో గవానిచ్చింది, లేచిమైనా సందేహించదు, లేచిరా వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం నమ్మికుంచు అని చెప్పి ఎంత ధైర్యం వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఎండిపోయిన చెరువులు ఎక్కడో లోపల ఉన్నాను, లేచి వచ్చాను, నాకు ఇప్పటికీ అనుమానమే, ఆ రోడ్డు నాకు తెలియదు, దారి లేదు, తెలియదు, చెరువు ఎండిపోయిన చెరువులో దారి ఉంటుంది, కనుక నన్ను ఎవడో తీసి ఎత్తి ఊరిలో పెట్టినట్లయింది. ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు, ఇప్పటికీ ఆశ్చర్యమే, ఎవరు నన్ను తీసి ఊరిలో పెట్టారా అన్నట్లు మనం చూస్తే బాగా ఎంత లోపల ఉన్నాను, ఎక్కడ ఎట్లొచ్చా నేను, నాకే ఆశ్చర్యం అవుతుంది. కనుక అనుభవంతో మాట్లాడుతూ ఉంటున్నాను, అనుభవం చాలా ఇంపార్టెంట్. కనుక అడుగు ప్రభా, ఏదో వాక్యం చదవడము వినడము ఇదే కాదు, కానీ నాకు ఒక అనుభవం కావాలి, ఈ అనుభవం చెప్పాలి అందరికీ. దేవుడు వాక్యం సజీవమైంది, బలమైంది, శక్తివంతమైంది, అది అనుభవపూర్వకంగా నేను అనుభవించాను అని చెప్పబడితే, నువ్వు దాని కూడా జీవించాలని ఇష్టపడితే, దుష్టాచరణ నడవక, పాపల మార్గం నిలవక, అపహాసం కూర్చుని కూర్చుండక ఏవో ధర్మశాస్త్రం ఆనందించవచ్చు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటివే, అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళ వండును, అతడు చేయడంతో సబలముఖం అని చెప్పేవే.
కరిగా నా నేను దాన్ని ధ్యానించాలా, అది నా జీవితం సఫలం కావాలా? కానీ ప్రభా అయితే నా వేళ్ళు ఆ ధర్మశాస్త్రంలో, ఆ ధర్మశాస్త్రంలో ఆ టైంకి ఆ వాక్యం నాకు జ్ఞాపం రావాలి, నింపుకుంటా నాకు అనుభవం చేయి, అనుభవం చేయి అని అనుభవిస్తా. నువ్వే చూస్తావు, నువ్వే చూస్తావు. కనుక లోపల అనుభవం కలిగి ఉండాలి. దేవా నేను అనుభవంతో మాట్లాడాలి అని ఆశించావంటే నీకు అనుభవం ఇస్తాడు. ఎవడికి ఇస్తాడు? ఎవడు నమ్ముతాడు వానికి ఇస్తాడు. ఎవడితో మాట్లాడతాడు? ఎవడు ఎవడు లోబడతాడు వాడితో మాట్లాడతాడు. ఈ సూత్రాలు ఇవన్నీ కనుక ఎవడు ఎవడు మాట్లాడు ఎవడు లోబడతాడు వాడితో మాట్లాడతాడు. నువ్వు లోబడిపోతే మాట్లాడే ప్రయోజనము, మాట్లాడే ప్రయోజనము. కనుక ఆయన ప్రభా నీ స్వరం నేను వినాలని కోరుతున్నాను, నీ మాట నేను వినాలని కోరుతుంటున్నాను, నేను క్రైమ్ చెల్లించాలని కోరుతున్నాను, నాకు అనుభవం జ్ఞానం కావాలి కొడుతున్నాను అని ఆశిస్తే ప్రభు సహాయపడేవాడు, నడిపించేవాడు. ఆయన ఎలా నడిపిస్తాడు? కీర్తన 32 Psalms 32, 8th verse, 8th verse చదువుకుంటాం. కీర్తన 32:8 చదువుకుంటాం. కీర్తన 32:8 చదువుకుంటాం. 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీ నడువుల్సిన మార్గం నీకు బోధించేదను, నీవి దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అంటాడు. కనుక నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. అడుగు ప్రభా కీర్తన 32:8 నా మీద దృష్టిస్తావుని, నాకు ఆలోచన చెప్తావుని, నన్ను నడిపిస్తా ఉండని అడుగు. కీర్తన 32:8 అని చెప్పు. ఇంకా వీలైతే తెరిచిపెట్టి ఏలిపెట్టి ప్రభా నీకు ఉపదేశం చేసేదను, నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నావే. ఆలోచన చెప్తాడు. నీకు ఆశ ఉంటే, నువ్వు నడవాలని ఇష్టపడుతూ ఉంటే కనుక ప్రభు చూడాలి. అదంతా ప్రభు చూసా అంటే తప్పక సహాయపడుతూ వస్తాడు. నీకు ప్రయోజనం కలిగినట్లు మాట్లాడతాడు. Isaiah 48:17 చదువుకుంటాం. 48:17 చదువుకుంటాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడు యెహోవాను నేనే నీకు ఉపదేశం చేయదును, నేను నడవలసిన త్రోవను నేను నడిపించుదును అంటాడు. కనుక ప్రయోజనం కలిగినట్లు ప్రభా నా జీవితం ప్రయోజనం కావాలా, నాకు ఉపదేశం చేయాలా, నన్ను నడిపించాలా, నాకు కావాలా, నేను అనుభవంతో దీన్ని చేయాలా అని చెప్పి వేలుపెట్టాడా. వేలుపెట్టి ప్రభా నీ విమోచకుని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడు నేను యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయదును, నేను నడుస్తున్న త్రోవను నేను నడిపించదును అంటున్నావే. నన్ను నడిపించాలి అని చెప్పి అడుగు. ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. అంతేనా? అపొస్తల కార్యములు 16:16 యాక్ట్స్ ఆఫ్ అపొస్తలుస్ 16:16 7th verse యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆత్మీయంగా నడిపిస్తాడు, ఆత్మానుసారంగా నడిపించి నేర్చుకో. ఆయన ప్రయోజనం కలిగేట్టుగా, మేలు కలిగేట్టుగా ఆత్మానుసారిగా వెళ్ళు వద్దు అని చెప్తాడు. వెళ్ళు వద్దు అని చెప్తాడు. రెండు చెప్తాడు. కనుక ఇక్కడ అపొస్తలుని పౌలు అంటాడు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, వారిని వెళ్ళనీయలే. కనుక వెళ్ళు అంటాడు, వెళ్ళొద్దంటాడు, వెళ్ళి చెప్తాడు. Isaiah 31:31 చదువుకుంటా. Isaiah 31:31 చదువుకుంటాం. 30:21 మీరు కుడి తట్టేను ఎడవ తట్టేను తిరిగిను, ఇదే త్రోవ దీనిలో నడుబడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును. ఎప్పుడైనా విన్నావా? నేను చాలాసార్లు విన్నాను. మీరు కుడి తట్టేను ఎడవ తట్టేను తిరిగిను, ఇదే త్రోవ దీనిలో నడుబడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును. ఒక నిమిత్తమేటిక సాక్ష్యం ఇస్తున్నాడు.
యూత్ మీటింగ్లో సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఓపెన్ ఎయిర్ వీటన్నిటికి వెళ్ళేవాడిని, పోతాం మరి యూత్ మీటింగ్ అని యూత్ మీటింగ్ వెళ్ళాను. యూత్ మీటింగ్ వెళితే ఆ యూత్ మీటింగ్ సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఢిల్లీలో పెళ్లి చేసుకున్నా అంట. ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాడు. ఢిల్లీలో పెళ్లి చేసుకుంటే అక్కడ ఆయన భార్య కాన్పుకి వెళ్ళింది. ఆయన భార్య కాన్పుకి వెళితే కాన్పుకి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా హాస్పిటల్ తిరుగుతున్నారు. వాళ్ళ బామ్మడులు వాళ్ళంతా హాస్పిటల్ తిరుగుతున్నారు. వస్తున్నంత అయింది, కాన్పు అయిపోయింది. కాన్పు అయిపోయిన తర్వాత 7 రోజులు ఉండాలి. ఈయన హాస్పిటల్ కూడా పోలేదు, ఎందుకంటే ఒక గడ్డలేసింది. గడ్డలేసి ఇంట్లో ఉంటున్నాడు. గడ్డలేసి ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఉంటే సరే ఇంటికి వచ్చింది. కారు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె దించుకున్నారు. ఆమెకు బాగుంది, బిడ్డ బాగుంది, జుట్టు బాగుంది, ముక్కు బాగుంది, రంగు బాగుంది, అన్నీ బాగుంది. మాట్లాడుకోలేక తీసుకొచ్చాడు. ఆ కారోడు తుర్రు నిలిపాడు. ఆ కారులో అంతా కూడా విదేశీయుడు తెచ్చిన సరుకంతా ఉందంట. ఆమె హాస్పిటల్ ఉన్నప్పుడు ఆమెకు ఏమేమి కావాలో అని కూడాను అన్నీ తీసుకుని చాలా కాస్ట్లీ వస్తువులని తీసిపోయారంట హాస్పిటల్కు. వాడు తుర్రు నిలిపాడు కారుడు. కారుడు తుర్రు నిలిపోతే అందులో వాడు నెంబర్ ఎంత, అదంతా, ఇదంతా అంటా అంటే నెంబర్ అంతా ఏడుంది ఢిల్లీ అయ్యా. హైదరాబాద్ పట్టణం ఒక 10 వేస్తే ఢిల్లీ అవుతుంది. హైదరాబాదు సికింద్రాబాద్ కలిపితే అవి కలిపిన తర్వాత ఒక 10 పట్టణ 10 అంతలు వేస్తే అది ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఏ కార్యని, ఏ ట్యాక్సీ అని, ఏ ట్యాక్సీ అని, ఎవడు పోదా ఎవడు చూడదా కదా. అందరూ అందరూ అడు పరిగెత్తారు, ఇటు పరిగెత్తారు, వాడేడు వీడేడు, దాని నెంబర్ అంతా వణికి తెలియదు కదా, పరిగెత్తారు వీడు. అందరూ పరిగెత్తే ఏడుండేవాళ్ళు కనుక ప్రభు మాట్లాడుతున్నాడు. కాన్పు బాగైపోయింది ప్రభా, ఏంటి ఇంత సల్లని కాన్పోయింది. ఇదిగా అమ్మాయి కూడా ఇంటికి వచ్చా, క్షేమకరంగా వచ్చా, అంతమంది వాడు కారు కూడా వెళ్ళిపోయా, అందరూ పరిగెత్తారు. నీవు పో అంట. నేనా ప్రభా, నాకు హైదరాబాద్ అది ఢిల్లీ తెలుసునా, నాకు ఢిల్లీ తెలుసునా, నువ్వు వెళ్ళు ప్రభా, నాకు గడ్డ కూడా అయింది కదా ప్రభా, నన్ను పోమంటున్నావా అని వెళ్ళి సరే ప్రభా అని ప్యాంట్ వేసుకున్నాడు. ప్యాంట్ వేసుకుని బయలుదేరాడు. బయలుదేరి వేసాడు. అక్క ఒక చౌరస్తాకు వచ్చాడు. ప్రభా యశాకంతా 30-21 మీరు కుడితేటి అన్ను ఎవరి తట్టిన తెలియలా, ఇదే త్రభా దీని నడువుడి అని ఒక స్వరం మీ వెనక నిలబడిన అంటివే కనుక ఇప్పుడు కుడికి తిరగమంటావా ఎడవ తిరగమంటావా అన్నాడు. ఎడమకు అన్న అంట. కుంటుకుంటూ పోతున్నా అంట. పోతుంటే ఇంకో చౌరస్తా వచ్చాను. ఇంకో చౌరస్తా వచ్చిన తర్వాత ఆ ప్రభా ఇప్పుడు మళ్ళీ యశా 30-21 కుడిక ఎడమక ప్రభా అన్నంట. అని కొలిది మళ్ళీ ఎడమక అన్నంట. మళ్ళీ అడుగురిగా అంట. కుంటుకుంటూ పోతున్నా అంట. మళ్ళీ ఇంకో చౌరస్తా వచ్చింది. ప్రభా ఇప్పుడు కుడిక ఎడమక అని కొలిది మళ్ళీ ఎడమక అన్నంట. 3 చౌరస్తాలు అయిపోయినాయి. ఇంకో చౌరస్తా వచ్చింది. ప్రభా ఇప్పుడు ఏం చేయమంటావు అని వెళ్ళి అది మళ్ళీ ఎడవకన్నాడు. కోపం వచ్చింది. ఎడమ తిరిగి మళ్ళీ అడిగి ఇల్లు వస్తుంది. అప్పటికి ఆ గడ్డ పగిలిందంట. ఆ గడ్డ పగిలి రసిక ఆడుతుందంట. కోపం వస్తుందంట. కోపం వస్తూ ఉండి ఒక పెద్ద ఆఫీస్ ఏదో ఉందంట. దాని మీద చాలా ట్యాక్సీ కాసుకున్నాంట అని ట్యాక్సీ ఉన్నాయంట. ఆ మొట్టమొదటి ట్యాక్సీ దిగిపోయి కోపంతో కాదయ్యా మా అమ్మ మా ఆవిడను బిడ్డను దింపేసావు కానీ సామాన్యం దింపలేదంటే మీరే దించుకోలేదు ఎక్కువ దింపుతా అనంట. అదే కారంట. ఆశ్చర్యం. ఆ చెప్తా అంటే అందరూ నోట్లో ఈగలు పోయినా కంట్లో దుమ్మపడినా అది హైదరాబాద్ కాదు ఢిల్లీ. అది ఢిల్లీ అది నా మనసులో పడింది. ఎన్నిసార్లు అడిగాను ప్రభుత్వం, ఎన్నిసార్లు అడిగాను కనుక ప్రభు నాడు ప్రభా యశాకంతం 30-21 కుడిక ఎడవక చెప్పు ప్రభా. నేను అడిగావాడిని అడిగి కనుక్కో. ప్రభు నడిపించి నడుపుతుంది చూడు, ఆయన చేసే సాయం చూడు. అద్భుతకరుడుగా ఆశ్చర్యకరంగా ఆయన నడిపించేవాడు, వాక్యముతో నడిపించేవాడు. నీ పాదములకు దీపము, నీ త్రోకు వెలుగు అంటాడు. ఆత్మతో నడిపించేవాడు, హస్తముడికి నడిపించేవాడు, భయపడుతూనే అభయం ఇచ్చేవాడు, వాగ్దానించి నడిపించేవాడు. ఎన్నితే చెప్పగలము కనుక ఇరితే నడిపించే దేవుణ్ణి కలిగి ఉండు. ఎప్పుడు నడిపిస్తాడు? నీ లోపల వాక్యం ఉంటే. ఆ వాక్యం ఎలా ఉండాలి? ఆనందించుకుంటూ ఉంటే. ఎలా ఉండాలి? దుష్టులు ఆలుచూపన నడవక, పాపలు మానం నిలవక, అపహాసం కూర్చున్న చోట కూర్చునక, రథం మీద యోధనసా ఆనందించచ్చు. అది కావాలి. ఆనందిస్తూ ప్రభా నీ వాక్యం నేను ధ్యానించాలా, ఆనందించాలా అని చెప్పి ఆనందిస్తూ ధ్యానిస్తురా. ఆనందిస్తూ దివారతం ధ్యానిస్తురా. అది ఇంపార్టెంట్ కనుక అది ఇంపార్టెంట్. ఒక ఆయన ఈ పరీక్షలు ఉండే ఉంటాయి, ఎప్పుడూ ఉండే ఉంటాయి పరీక్షలు. దాని కొరికి ఈయన తాపత్ర పడలేదు. ఇంకా ఇవాళ అయిపోగానే ఏం చేస్తాము? ఇవాళ
సబ్జెక్ట్ ఓబోళ్ళిన సబ్జెక్ట్ ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి చేసాం, ఆ సబ్జెక్ట్ ఏంటి, కొంచెం ఈ సబ్జెక్ట్ ఏంటి కొంచెం చూడు అంతే, చూసి నెమరు వేసుకో అంతే సార్ వేసుకో. మళ్ళీ యూనిట్ టెస్ట్ ఉంటా కదా, ఒకసారి మళ్ళీ చూసుకో సార్ అంతే కదా. కనుక అప్పుడే చూసుకుంటా అంటే సరిపోయా. అది కాకుండా ఇంకా తీరా పరీక్షలు వచ్చినప్పుడు ఇంకా నిద్ర కాసి టీలు తాగి చివరికి జలుబు పట్టుకొని తర్వాత చివరికి విరోచనాలు పట్టుకొని ఇంకా చూసుకో పరీక్షగా పోకపోయి అట్ట కాదు అని చెప్పి సూత్రం నేను చెప్పాడు ఒక ఆయన అన్నాడు. టీచర్ చదివినాడు ఏమంటాడు, ప్రతి దినం ఆ సబ్జెక్ట్ కొంచెం చూసుకోసాలంతే, ఇక ఈ ఉదయం ఏమి క్లాసు జరిగినాయి అవి అని చెప్పాడు. ఇంపార్టెంట్, కొంచెం చూసుకో, ధ్యానించుకో, నెమరుసుకో. నెమరుసుకుంటూ అదిగా నెమరుసుకుంటూ వస్తే కాపాడబడుతూ వస్తా. ఆయనకు పీహెచ్డి డిగ్రీ ఇచ్చి గోల్డ్ మెడలిస్ట్. రేపు పరీక్షలంగా సువార్తకు వచ్చాయంట. అయ్యా రేపు నీకు పరీక్ష అంటే పరీక్షలు జరుగుతూనే ఉంటాయి, పరీక్షలు జరుగుతుంది, ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు, నా ప్రభు కార్యం నేను చేయాలి అని చెప్పి ఏం చేస్తున్నాడంట, ఏం చేస్తున్నాడు, సువార్త చేశాడు. సువార్త అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రాత్రి మళ్ళీ ఒకసారి చూసుకున్నాడు అంతే. ప్రతి దినం కొంచెం చూసుకుంటున్నాడు కదా, ఈవేళ ఏం జరిగింది, రేపు ఏం జరిగింది అంతా కూడా చూసుకుంటున్నాడుగా. ఇంకా యూనిట్ టెస్ట్ ఉన్నాయి అవి చూసుకుంటున్నాడుగా, అవి చూసుకుంటున్నాడు. ఇంకా రేపు పరీక్షకు అని చూసుకున్నాడు. పోయాడు గోల్డ్ మెడలిస్ట్, వైస్ ఛాన్సలర్ పిలుస్తున్నాడు, ఫలానా రావాలి గోల్డ్ మెడల్ ఆయనకి ఇస్తున్నాము అని వెళ్ళి అందరికీ కరపత్రం ఇచ్చుకుంటూ వెళ్తున్నాడంట. ఆయన వినిపిస్తున్నా అంటే అది నాదలు వేడికి కాదు, మీరు చూసుకోండి తీసుకోండి కరపత్రం తీసుకోండి వైస్ ఛాన్సలర్ కూడా ఇచ్చి తీసుకున్నాడు. ఎందుకు, నన్ను కనపరచవాడిని నేను కనపరుస్తా. ఇహపరములు, ఇహపరములు అవసరమైంది ఇదే, ఈ వాక్యమే. నేను బీఏ ఫస్ట్ ఇయర్ వరకు చదివినాను. ఏది ఏమైనా గ్యాప్ ఉందా, ఏం జ్ఞాపం లేదు, ఏం జ్ఞాపం లేదు, అంత చూస్తాను బాయ్ ఈ చెప్పు కా వెంట వెంటనే మాట్లాడేదానికి కావచ్చినటువంటి వాకులు ఇస్తూ ఉంటున్నాడు. కనుక ఇది ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు గతింపవు, గతించిపోనటువంటి మాటలు ఇవి. కానీ ప్రభా ఇవి వీటికి వాల్యూబుల్, నేను వీటికి విలువ ఇచ్చి దుష్ట ఆచరణ నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోటు కూర్చుండక, యువ ధర్మశాస్త్రంతో ఆనందించాల, నేను ఆనందించడం లేదు. కానీ ప్రభా ఇంకా దుష్ట ఆలోచనలు ఉన్నాయి, పాపల మార్గాలు ఉన్నాయి, అపాసులు కూర్చునే చోట్లు ఉన్నాయి, కనుకని ఇది నాకు వంట పట్టడం లేదు, ఒక్కసారి క్షమించను. చక్కని తీర్మానం చేసుకో. ఇప్పటి నుంచి ఇంకా మాట్లాడుతూ వస్తాడు ప్రభా, నా స్నేహితులు స్నేహితురాలు చాలామంది దుష్టులు ఉన్నారు, వాళ్ళతో కలవరు, వాళ్ళ ఆలోచన నాకొద్దు, వాళ్ళ మార్గాలు నాకొద్దు, వాళ్ళు కూర్చుండే అపహాసుకుల స్థలాలు నాకొద్దు. చక్కని తీర్మానం చేసుకో. అప్పుడు నీ హృదయ ధ్యానము, నోటి మాటలు ఆయన దృష్టికి అంగీకారం అవుతుంది. ఎంతగా అంగీకారం అంటే చివరికి ఎంతగా అంగీకారం అంటే ఏమంటాడు, రండి ఒక రెండు మాటలు చెప్పేసి ముగిస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీన్స్ 4:8 అందుకని చదువుకుంటాం. ఫిలిప్పీన్స్ 4:8 అందుకని చదువుకుంటాం. మెట్టు సోదరారా, ఏ యోగ్యతను మెప్పైన ఉండలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకురుడి. అర్థమైందా, ఇది సెకండ్ స్టెప్. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో, వాటి మీద ధ్యానించుకోండి. ప్రభా విచక్షణ, వివేచన, డిసైన్మెంట్. కనుక అప్పుడు అర్థమైంది, అమ్మా నా బిడ్డ సత్యమైన వాటిని, న్యాయమైన వాటిని, రమ్యమైన వాటిని, పవిత్రమైన వాటిని, ఖ్యాతి ఉండేటివి, కనుక వాటి మీద ధ్యానం ఉంచుకుంటుంది అని దేవుడు చూడాలి. ఆయన చూశాడంటే ఇంకా నీకు అలాంటివన్నీ ఎక్కువగా ఇస్తూ వస్తాడు. అవి చూడకపోతే ఏదో గంత వేసుకుని ఇక్కడ 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 పాటు ఇక్కడ అక్కడ పాటు అక్కడ పాడుతుంది అట్లా ఉంది అని చెప్పినకైనా ఇంకా నష్టపోతాం వద్దు. కనుక అప్పుడు ఇంకే విధానం తెలిసిన కీర్తన 104 Psalms 104 104 కీర్తన 34:34 34th verse చదువుకుంటాం.
ఆయన్ను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండను గాక నేను యెహోవా యందు సంతోషించదును. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండను గాక. ఆయన గూర్చి ఆ స్టేజ్కి వెళ్ళిపోతే ప్రభా నిన్ను గూర్చి నేను ధ్యానించాలంతే. ఎంత దయాళుడువు, ఎంత ప్రేమాముడువు, ఎంత పరిశుద్ధ దేవుడువు, ఎంత శక్తి సంపన్నుడువు, ఎంత జ్ఞాన సంపన్నుడువు, ఎంత న్యాయమూర్తివి, ఎంత మహిమలో ఉన్నటువంటి వాడువు, ఎంత క్షమించేవాడువు, ఎంత కృప చూపించేవాడువు, ఎంత జాలి చూపించేవాడువు. నీ వంటి ప్రేమ గలవాడు లేడు, నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడు, నీ వంటి క్షమించేవాడు లేడు, నీ వంటి కనికరించేవాడు లేడు. ఆయన్ని గురించిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉంటే ఇంకేం అక్కరా నీకు, నచ్చాలి ఆయనకు. కనుక బిడ్డ నా నన్ను గురించినటువంటి ధ్యానములో పరవశిస్తుంది, ఆనందిస్తుంది, గంతులు వేసుకుంటుంది అని అడిగా అంటే నిన్ను బలమైన పాత్రగా వాడుకొని కోరుతున్నాడు. ఏం చేయాలి కొడుతున్నాడు? బలమైన పాత్రగా వాడుకొని కోరుతున్నాడు. ఇంకేం కానుకొడుతున్నాడు? నీ జీవితం సార్థకం అవుతుంది. లేదు అనుకుంటే ఏదో వస్తున్నా పోతున్నా వ్యాసదారిగా ఉంటూ ఉంటే జరిగే సంగతి ఏంటి? ఇంకా అంటాడు దుష్టులు, భయంకర మాట. కీర్తన ఒకటి 4వచనం. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలు పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనం నడుపును. తర్వాత శిక్షణ అది ఇంపార్టెంట్. మొట్టమొదటిది నువ్వు అవలంబించాలి. అది అవలంబించబోతే ఏదో వస్తున్నా పోతున్నా అనుకుంటే చివరిది భయంకరమైంది. నా మాటలు నీకు ఇష్టం లేదు కదా, నువ్వు తోసేసావు కదా అని చెప్పి ఏం చేస్తాడు? ఆయన చాటుకు వెళ్ళిపోతాడు. సామెత గ్రంథము మొదటి అధ్యాయం ప్రావుల్స్ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ ఫోర్త్ వర్స్. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపుగా ఎవరిని లక్ష్యపెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో వారు మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దెంపగా లోపడకపోతురి. 26 కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. దేవుడు నవ్వుతాడంట. కానీ నీకు అపాయం కలగల. నీ కొరకు ఎంతోమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అంటారు నీకు అట్టి శిక్ష వస్తే తప్ప నువ్వు లోబడవు. రాని. ఎవడు భయంకరుడు, వానికి ఫోన్లో మాట్లాడుతూ చెప్పాను, రే నీకు కావాల్సిందే రా, వానికి తర్వాత ప్రార్థన, నీకు కావాల్సిందే. ఎవరు చెప్పినా నీకు మాట వినటం లేదు. పోలీసులు తీసుకుపోయి బాగా తన్నవాడిని, ఏ స్టేషన్ చెప్పు, ఆ పోలీసు అంటే మాట్లాడతాను నేను, బాగా చెదరదొక్కడిన వాడిని అట్లనే తిక్కగొడుతున్నామో అని అంటాము అని వాడిని అంటే ఇప్పుడు బుద్ధి వచ్చింది వానికి. ప్రార్థన చేశా వాడి కొరకు ప్రార్థన చేశాను. ఏమంటాడు? ఇప్పుడు నేను నవ్వుతాను. ఇర్మియా గ్రంథం అంటాడు వాళ్ళకు మేలు కలిగినట్లు ప్రార్థన చేయొద్దు. అమ్మ ఇంత భయంకర మాట. వాళ్ళకు మేలు కలిగినట్లు ప్రార్థన చేయొద్దు, ఇంత భయంకర మాట. కనుక గమనించమ్మా, అలాంటి స్థితి మనకు వద్దు. దేవుడు మాట్లాడేప్పుడు సున్నితంగా ఉండి వెంటనే మనం లోబడితే ఎంత ధన్యలము. ఏమంటాడు? నేను నవ్వేదను. 26 కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. 27 భయం మీ మీదకి తుఫాను వలి వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెడుతురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును, వారు నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ నేను వారికి నేను కనబడుకుందును. అడుగురు ఇప్పుడు ఏ దేవుడితే నేను సాయపడాలని కోరుతున్నాను? సృష్టికర్త నేను నీకు సాయపడి నేను ఆస్వాదించి నేను దీవించి ఆయన చేతిలో వాటబడి పాత్రగా ఉండాలని కోరుతూ, నీ దుర్మార్గం అంతా తీసేయని కోరుతూ, నీ వాక్యం మాట్లాడుతూ రకరకాలుగా సంధిస్తూ దర్శిస్తూ ఉంటుండగా నీకు అవగాహన పోగాలన్నప్పుడు ఏమవుతుంది? ఇదే జరుగుతుంది. ఆయన మరుగడిపోతాడు. వద్దు, నేను నవ్వుతాను, నేను అపహాసం చేస్తాను, నువ్వు వెతికినా కూడాను నేను దొరకను. అయితే దేవుని వాక్యం ఏముంటుంది? అదే సామెతలు 14:14 భక్తిహీనుల త్రోవను చేరకము. 3వ అధ్యాయం 14
భక్తిని త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. వింటివా? దాని నుండి ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడదోయనిది వారిని నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజించుదురు. వద్దు ప్రభా, వద్దు, వాళ్ళ త్రోవ నాకొద్దు, ఇవ్వద్దు. కనుక ఏం కావాలి నాకు? ఏం కావాలంటే దుష్టి ఆలోచన నడవక, పాపలు మనం నిలవక, అపాసులు కూర్చొని చూడ కూర్చుండక సంగ్రహిస్తాను అని చెప్పి అన్నామంటే, సామెతలు 1:33 నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించను, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండను. కనుక ఉపదేశం అంగీకరించు. ప్రభా, నాతో ఇవాళ మాట్లాడుతున్నావు, ఏదో వస్తున్నా పోతున్నాను, ఏదో వింటున్నా పోతున్నానే, కానీ నాకు అనుభవం లేదు, నేను అనుభవించాలని కోరుతున్నాను. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండనుగాక, నీకు ఇష్టంగా ఉండనుగాక. కనుక హృదయం నిండింది, నోటితో మాట వచ్చేస్తుంది. కనుక నువ్వు మాట్లాడే మాటలే నువ్వు నీతిమంతుడు అని నువ్వు అపరాధి అని చెప్పేస్తాయి. ఎందుకంటే ఏది లోపల ఉంది బయటకు వచ్చేస్తుంది, అది బయటకు వచ్చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో అది వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. కనుక ప్రభా, ఇది మంచిదన్నది అవుతుంది, చెడ్డదన్నది అవుతుంది. కనుక మంచిదన్నదిగా ఉండాలి. కనుక నీ వాక్యాన్ని దుష్టి ఆలోచన నడవక, పాపల మార్గం నిలవక, అపాసులు కూర్చుండక యువ ధర్మశాస్త్రం ఆనందించచ్చు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టువలను అతడు చేయడంత సఫలమగును. నా తాత్కాలిక జీవితము సఫలీకృతం కావాలి. నన్ను ఇదోకానికి పంపించినటువంటి ఉద్దేశము సఫలం కావాలి, సక్సెస్ కావాలి, నీకు అంగీకారంగా ఉండాలి, నిన్ను తృప్తిపరచాలా, నిన్ను ఆనందింపజేయాలా. లేకపోతే ఎందుకన్నా నా బతుకు? ఎంతోమంది బతికినా సత్యాలు పోయినారు, నాది ఎంతైనా కాదు కాదు కాదు. నన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క జీవన దేవుడి యొక్క వాక్యం నాకు వస్తుంది, నాతో మాట్లాడుతున్నాడు, నిలిచిండే మాటలు నాతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు నిలిచిండేటివి, పరమరాజ్యం చేర్చేటివి, నరకం తప్పించేటివి, ఈ లోకంలో నన్ను నడిపించేటివి, కాపాడేటివి, భద్రపరిచేటివి. ఈ వాక్యం నేను కాపాడుకోకపోతే, భద్రపరచుకోకపోతే, అనుభవ జ్ఞానం లేకపోతే నేను వాటితో కలిసిపోతాను, నరకపాత్రం అయిపోతాను, ఎప్పుడు చనిపోతాను తెలీదు. యాత్ర ముగించకముంది ఈ మధ్యాహ్నం అలా మాట్లాడుతూ ఉంటాడుగా, ప్రభా నాతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు, ఎంత మంచి సంఘం నాకు ఇచ్చావు, ఎంత మంచి తల్లిదండ్రులు నాకు ఇచ్చావు, బైబిల్ గ్రంథంలో సంఘం ఇచ్చావు, అపోస్తలు, ప్రవక్తలు, కాపరు, ఉపదేశకులు, సువార్థికులు ఇవన్నీ నాకు ఇచ్చావు. ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటున్నావు, ఇంకా కఠినాత్మడు అయిపోతుంటున్నాను, వేషం వేసుకున్నా లోపల ఒకటి బయట ఒకటి. కనుక స్కూల్కి పోతే అక్కడ ఒక వేషము, ఇక్కడ పోతే ఒక వేషము, కాలేజీకి పోతే ఒక వేషము, ఇక్కడ ఒక వేషము, బయటకు పోతే ఒక వేషము, ఇక్కడ ఒక వేషము. బంధు జీవితం గడుపుతున్నాను, రెండు జీవితాలు గడుపుతున్నాను. కనుక ప్రభా ఒక్కసారి సంధించు, క్షమించు, కనికరించు. నేను అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని కోరుతున్నాను. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం కావాలి. ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరంగా ఉండాలా, కృపాశీతంగా ఉండాలా, అనేకులు జీవం ఇచ్చేట్టుగా ఉండాలా. నా హృదయం జీవదారులు బయలుదేరుతా అంటున్నావే, నువ్వు ఆశించిన మేరకు జీవం రాని, అనేకులకు ఆశ కారణంగా ఉండని అని చెప్పి ఆశించు. నీ ఆశ, నీ తీర్మానం ప్రభు చూస్తాడు. లేకపోతే ద్వంద్వ జీవితం అయితే కీర్తన, మొదటి కీర్తన ఆ మూడు వచ్చిన తర్వాత 4 శివుడు ఉంది, అదే జరుగుతుంది. నీతిమంతుల సభలో నిలవలేవు, గాలికి ఎవరు పొట్టి వలి ఉన్నారు, చెత్త ఉన్నారు, నిత్య నాశానికి వెళ్ళిపోతావు. వద్దు, ఎంత బతుకు బతికి ఇన్ని వాక్యాలు విని ఇంతగా అనుభవించి దీన్ని ఎరగబోతే, దీన్ని అనుభవించబోతే అదే గతిస్తుంది. వద్దు, జీవితంతో ఆడుకోబాకు ప్రభా, జీవితంతో ఆడుకోకుండా యవ్వన కాలం నా వయస్సు అంతా నీ కొరికే దారిపోయాలి, అనుభవించాలి. నిలిచుండే ఫలాలు నాకు కావాలి, నిలిచుండే ఫలాలు కావాలి. అనేకులు పంచుకుంటుంటే వాడు కూడా ఇది ఆశించాలి నాకు కావాలని అండి. అలాంటిది నా జీవితంలో నెరవేర్చని చెప్పి అడుగు, ప్రభు సహాయపడుతూ వస్తాడు. వద్దనుకుంటే నిత్య నాశనమే.
నిత్య నాశనమే, అల్పకాల జీవితం. ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. కన్ను మూయక ముందే, యాత్ర ముంచే ముందే ప్రభుత్వం మాట్లాడుతుంటాడుగా, ఆ మాటకు లోబడు. ప్రభా, నాతోనే మాట్లాడుతున్నాం ఇవాళ ఇంటిలో, రేపు మంచిలో. నేడే రక్షణ దినం, నేడే విడుదల దినం, నేడే క్షమాపణ దినం. కనుక ఏ వ్యవస్థ తెలియదు. కనుక ఎంత గొప్ప రక్షణ, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. కానీ ప్రభా, ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతున్నావు, నేను లోబడుతున్నాను, ఇదే చూపిస్తాను. లోబడితే చాలు, చిన్న ప్రార్థన చేసుకుంటే గొప్ప రక్షణ. వద్దనుకుంటే నీ జీవితానికి నేర్పు వచ్చి. బెంగళూరులో స్పెషల్ మీటింగ్ చేస్తుందంట, చేస్తుంటే క్రైస్తవుల అమ్మాయి, హిందువుల అమ్మాయి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. క్రైస్తవుల అమ్మాయి అంటుందంట, అయ్యా మంచి మీటింగ్ అంటేనే, కనుక గొప్ప బోధకుడు వచ్చాయండి, చాలా బాగుందండి, రావే అంటే, అయ్యో మంచి సినిమా మనం పోగొట్టుకున్నాము, ఆ హిందుల అమ్మాయి అంటుంది, మంచి సినిమా మనం పోగొట్టుకున్నాము, ఆ సినిమా ఈవేళ ఆఖరి అంటే రావే సినిమాకు, రావే మీటింగ్ అని ఇద్దరు అనుకునే ఉన్నారు. సరే పోదాం, పదా సగం మీటింగు సగం సినిమా, సరేనా, తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ కూర్చుంటే మొదలు లేచేది కష్టమని వెనకాల ఎక్కడో కూర్చున్నారు. కూర్చున్నారు, దేవదాసు మాట్లాడుతున్నాడు, బిడ్డా నువ్వు పోరాణ స్థానానికి వెళ్ళావే, దాని కొరకు నాకు కాళ్ళలో మేకులు తెలుసునా? నువ్వు తలంచిన కూడా తలంపులు తలంచావే, దాని కొరకే నా తోళ్ళ ముళ్ళకిరణం తెలుసునా? బిడ్డా నువ్వు చేయడానికి కార్యాలు చేసావే, దాని కొరకే నా చేతుల్లో మేకులు తెలుసునా? నీ హృదయమైన కామము, మదము, మచ్చలము, మోహము విడాడి కొరకాయ నా హృదయం బలంతో పొడబడ్డాను తెలుసునా? నీ కొరకే, నీ కొరకే అని అంటుంటే ఆ క్రైస్తవుల అమ్మాయితో ప్రభు మాట్లాడుతుంటుండగా ఏడుస్తుంది హిందువుల అమ్మాయి. అంటుంది ఏంటే, మన సినిమా పోలే, లేవే కొంచెం ఏడుస్తున్నావు, లే అంటుంటే, ఉండే ఉండే అంటుంటే బలవంతాన లేపింది. రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డు మీద రాగానే శరీరంతో వస్తున్నటువంటి లారీ అయ్యా, వాడు తాగాడేమో, ఇద్దరి మీద ఎక్కించేశాడు, స్పాట్ డెడ్, ఇద్దరు అక్కడ చచ్చిపోయారు. వద్దు, జీవితంతో ఆడుకోబాకు, పాపంతో ఆడుకోబాకు, దేవుడితో మాట ఆడుకోబాకు, దేవుడి వాక్యంతో ఆడుకోబాకు, దేవుడి స్వరంతో ఆడుకోబాకు, దేవుని సంకల్పాలతో ఆడుకోబాకు, దేవుని ఇంటికి వచ్చి ఆయనతో ఆడుకోబాకు, వేషధారిగా జీవించొద్దు. ప్రభా, నాతోనే మాట్లాడుతున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు, ఒక్కసారి క్షమించయ్యా, చక్కని తీర్మానం చేసుకోలేదు, ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నా ప్రభా, నన్ను క్షమించు. చిన్న ప్రార్థన, కన్ను మూసుకోండి అలాగే.